आंध्र तेलंगाना लो तक्कुव फीजुल तो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न एकैक संस्थ तिरुमल आईएएस इंस्टिट्यूट ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లోనూ అలాగే ఆఫ్లైన్ లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నుంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు 3,396 మద్యం దుకాణాలకు నిన్న రాత్రి వరకు 41,348 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ఇప్పటివరకు 826.96 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం టెండర్ల షెడ్యూల్ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తూ ఉండగా వారికి శుభవార్త చెప్తూ గడువు పొడిగించింది. ఇక మరోవైపు దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పంచేయవని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పలువురు దరఖాస్తుదారులు వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసింది ఏపీ ఎక్సైజ్ శాఖ. 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. దీంతో ఈ నెల 14వ తేదీన మద్యం షాపులకు లాటరీ తీనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే గడువు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొదట్లో మందకొడిగా సాగిన దరఖాస్తుల ప్రక్రియ చివరిలో ఊపందుకోవడంతో ప్రభుత్వానికి మద్యం టెండర్లు భారీగా ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి.